లలితా గుప్తా. ఇప్పుడు మనం వర్షాకాలంలో వర్షాలు పడుతుంటే మనకి ఏదో ఒక స్నాక్స్ తినాలనిపిస్తుంది వేడివేడిగా. అలాంటప్పుడు బయటివి తెచ్చుకోకుండా మనం ఇంట్లోనే 5 నిమిషాల్లో ఈ విధంగా స్నాక్స్ని రెడీ చేసుకోవచ్చు. దానికి కావలసినవి కార్న్ ఫ్లేక్స్, మనకు షాపుల్లో దొరుకుతాయండి కార్న్ ఫ్లేక్స్, వేరుశనగ పప్పు, కరివేపాకు, డ్రై ఆలు భుజియా. ఇది నేను ఇంట్లోనే రెడీ చేశానండి. మనం ఆలు చిప్స్ ఎలా సమ్మర్లో చేసుకుంటాము అదేవిధంగా ఈ ఆలు భుజియాను కూడా చేసుకోవచ్చు. మిర్చి పౌడర్, ఉప్పు, నేను నల్లుప్పు తీసుకున్నాను, మామూలు ఉప్పు అయినా వేసుకోవచ్చు. నల్లుప్పు వేసుకుంటే కనుక రుచిగా ఉంటుంది. మనం స్టవ్ వెలిగించి ఆయిల్ని పెట్టుకుందాం. ఈ విధంగా ఆయిల్ కాగనిచ్చి ముందుగా మనం పల్లీలని వేయించుకుందాం. ఈ విధంగా పల్లీలు వేగిన తర్వాత ఆయిల్ వడగట్టి చక్కగా ఒక గిన్నెలోకి తీసుకుందాం. అలాగే కొద్ది కొద్దిగా ఆలు భుజియాని కూడా వేయించుకుందాం. ఈ విధంగా దీనిలోకి తీసుకుందాం. ఈ విధంగా ఆలు భుజియాని వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా మీడియం సెగ పైన పెట్టుకొని స్టవ్ని కొద్ది కొద్దిగా కార్న్ ఫ్లేక్స్ వేసుకొని పెంచుకుందాం. స్టవ్ని సిమ్లో పెట్టుకుందాం. ఈ విధంగా అన్నీ వేపుకొని ఈ బౌల్లోకి తీసుకుందాం.
మనం ప్రాసెస్ అనుకుంటే కనుక కార్న్ ఫ్లేక్స్ ఒక్కటే మనం వేపుకొని ఉప్పు కారం వేసుకొని అప్పటికప్పుడే 1 మినిట్లో తినొచ్చండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మనం వేరుశనగ పప్పు అవన్నీ వేసుకోవాలని ఏమీ లేదు, ఒక్కటి వేపుకొని తిన్నా చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు, మనం స్కూల్ నుండి వచ్చే వరకు అప్పటికప్పుడు కూడా స్నాక్స్ కింద వేసి పెట్టచ్చు. ఈ విధంగా అన్నీ వేపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా అన్ని వేపుకున్న తర్వాత స్టవ్ కట్టేసి మనం ఆయిల్ని చల్లారిన తర్వాత ఈ విధంగా ఆయిల్లో మనకు సన్న సన్నగా అన్ని చిప్స్ మిగిలిపోతాయి. అలాంటప్పుడు మనం ఈ ఆయిల్ని మళ్ళీ వాడతాం కాబట్టి పాడైపోతుంది. అందుకని మనం ఇది చల్లబడ్డ తర్వాత ఇలాంటి స్ట్రైనర్ ద్వారా వడగట్టుకొని ఉంచుకోవాలి. దాని నుండి ఆయిల్ మళ్ళీ ఫ్రెష్ అవుతుంది. ఈ విధంగా అన్నీ తీసుకున్న తర్వాత దానికి సరిపడా మిర్చి పౌడర్, కొద్దిగా సరిపడ ఉప్పు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ స్నాక్స్ చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా చిన్న చిన్న స్నాక్స్ని మనం ఇంట్లోనే తక్కువ టైంలో చక్కగా రెడీ చేసుకోవచ్చండి. ఇవి మొక్కజొన్న గింజలతో చేస్తారు. హెల్త్కి కూడా చాలా మంచివి. మనం బయట మైదాతో చేసిన ఆహార పదార్థాలని తీసుకొని తినే కన్నా మనం ఈ విధంగా హెల్తీగా ఉండే ఆహార పదార్థాలని 2 నిమిషాల్లో రెడీ చేసుకొని చక్కగా పిల్లలకు పెట్టచ్చు, మనం తినొచ్చు. ఈ విధంగా ఫ్రెండ్స్, మంచి స్నాక్స్ని మనం ఇంట్లోనే 5 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. We